నమస్కారం బాబాయ్. నమస్తే. మీ పేరు బాబాయ్? పొరుచూరి కమలాకర్ రావు, చల్లబల్లి మండలం, మంగళాపురం గ్రామం. ఏం చేస్తున్నారు బాబాయ్? జిల్లా వ్యవసాయం పాలిటిక్స్. ఏం లేదు బాబాయ్, చంద్రబాబు అనేవాడు వచ్చేదాకా కష్టపడతాం, ఏం పని లేదు, మిగతా పనులన్నీ ఆపేసుకుంటాం. ఏం లేదు బాబాయ్, చంద్రబాబు గారి హయాంలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది, జగన్ గారి హయా వచ్చినాక ఎలా ఉంది అంటారు? ఈడెమ్మ గాలిసే కదా, ఈడేమంటా వచ్చాడో కానీ అతివృష్టి అనావృష్టి అన్నీ ఉన్నాయమ్మా. నోటి దగ్గరికి వచ్చిన కూడి కూడా పోయింది ఆఖరికి. నోటి దగ్గరికి వచ్చిన కూడి కూడా ఇవాళ అల్లూ రామచంద్ర అంటున్నారమ్మ రైతులు. ఆదుకునేవాళ్ళు లేరు, మునిగిపోయినాయి. ఆ ఒడ్లు కొంటల్లా 22% అయితేనే తీసుకుంటున్నాడు ఆర్బీకే వాడు. అది కూడా అసలు లారీలు లేవంటున్నారు, గోతాలు లేవంటున్నారు. ఈడు ఎమ్మాస్యే కదా, ఈడు ఏం గవర్నమెంట్? ఈడు ఏం గవర్నమెంట్ అండి ఈడు? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వస్తుందని చెప్పి ముందస్తుగా ఏమైనా చెప్పడం జరిగిందా? చెప్పినా కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయలేదమ్మా. మాకు టీవీలో వీడు చెప్పేది ఉంది బోడిగాడు, అసలు టీవీలో చెబుతానండి. అయితే గవర్నమెంట్కి దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయలేదు. దాంతో రైతులు మునిగిపోయారు అంతే. పరదాలు లేవు, అది వరకు సబ్సిడీలు పరదాలు ఇచ్చేవాళ్ళు అయ్యి లేవు, మందులు ఇచ్చేవాళ్ళు, ఏది సంచులు ఇచ్చేవాళ్ళు ఎయ్యి లేవమ్మా. అసలు ఎయ్యి లేవు. అసలు ఏంటంటే వాడికి ఏమి లేదమ్మా, డబ్బులు బాగా సంపాదిస్తా మీద మందు మీద అన్నిటి మీద డబ్బులు సంపాదించి ఆ డబ్బులు పొందామనుకుంటున్నాడు. మేమేమనుకుంటున్నామంటే డబ్బులు తీసుకొని ఓటు తెలుగుదేశానికి ఏమనే పరిస్థితికి వచ్చేసామమ్మా. ఎప్పుడొస్తాయో చూస్తున్నాము ఎలక్షన్. వీడెప్పుడు పోతాడో ఎప్పుడు పోతాడో అని చూస్తున్నాం, రెండే రెండు. అదేవిధంగా చూసుకుంటే బాబాయ్, రైతులకు ఆనందంగా ఉంటామని చెప్పి ఆర్బీ కేంద్రాలు ఏర్పాటు చేసామంటున్నారు. ఇదే ఆర్బీ కేంద్రాల్లో రైతుకి కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసా కేంద్రాలు అండగా ఉంటాయంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు తుఫాను వచ్చింది, తుఫాను సమయంలో రైతు భరోసా కేంద్రం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా ఉందా? ఏవి ఉంటలేదమ్మా ఊరికి. నేను మాట వరుసగా కానీ ఇప్పుడు ఆర్బీకే కొనాల్సింది ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారమ్మా. ప్రైవేట్ వాళ్ళు అక్కడే ఎంత కొంత కొనే వదల భార్య అతను తడిసిన వడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ఒడ్డు ఎలా ఉన్నా సరే, పంట ఎలా ఉన్నా సరే కొనే పరిస్థితి ఉండేది. పంట మొలకలు వచ్చేసినా కొనే పరిస్థితి ఉండేది. అదేవిధంగా పంట నష్టపోతే సంబంధించినంత వరకు సబ్సిడీ అంటూ కొంత కొంత నగదు రూపేణ ఇవ్వడం జరిగేది, ఇంకో పంట వేసుకోవడానికి వీలుగా. జగన్ గారి హయాంలో ఏమన్నా ఉందా? అసలు ఏమి లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనికిరాని ఒడ్లు కొని 3 నెలలు స్టాక్ పెట్టుకొని అవి అమ్ముకుంటే 1000 రూపాయలు వచ్చినాయమ్మా. ఈడా ఈ దరిద్రుడా 1500 రూపాయలు వచ్చినాయి. అసలు ఆ రోడ్డు మీద వేసి ఉన్నాయమ్మా, వాసనలు ఎత్తనాయి చూడండి, వాసనలు వేసేది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బడ్జెట్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకంటూ ప్రత్యేక బడ్జెట్ ఉండేది. ఆ యొక్క బడ్జెట్తో రైతుకు కావాల్సినటువంటి పనిముట్లు కానివ్వండి, ఏమైనా కావండి, సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు. జగన్ గారి హయాం వచ్చినాక రైతులకు సంబంధించిన బడ్జెట్ చాలా తక్కువగా ఉందంటున్నారు కొంతమంది. అసలు బడ్జెట్టే లేదంటున్నారు, దాని మీద మీరేమంటారు? ఎస్సీలకి సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు అమ్మా, బళ్ళు ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు అమ్మా, ఏమి లేవు. కార్పొరేషన్ పెట్టేవాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఊరినే పేరుగా కానీ అసలు ఏమీ లేవమ్మా, ఏమీ లేదు. సబ్సిడీ లేవు, కార్పొరేషన్ లేవు, రైతుకి సబ్సిడీలు వచ్చే ఏమి లేవు. వీడంతా వెనకేసుకోవడం సరిపోతుంది కానీ. అదేవిధంగా చూసుకుంటే బాబు ఇప్పుడు వచ్చేసరికి కౌలు రైతుల విషయం ఎలా ఉందంటారు? కౌలు రైతుల పరిస్థితులు, రైతులు అసలు లేసే పని లేదమ్మా ఈ తడవ. పాపం నిజంగా చెబుతున్నా కాదు, వాళ్ళ పరిస్థితి నిజంగా చెబుతున్న వాళ్ళ రైతులు, వాళ్ళ మొహాలు చూడండి పాపం ఎట్టుండయో. వాళ్ళు ఎగరమ్మా అసలు. ఇప్పుడు మేమంటే రైతులు, మాకేంటంటే సొంతంగా ఉన్నాయి కాబట్టి మాకే సరిపోద్ది. కానీ కౌలు చేసుకున్న పరిస్థితి ఏంటంటే వాడు నిజంగా ముందు చచ్చిపోవాలనుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. కానీ అట్లా ఉన్నా కూడా కనీసం ఎంఆర్ఓ గారు వచ్చి ఎట్ట మునిగినాయా ఏంటయ్యా ఎంత దెబ్బతిన్నాయని ఎవడన్నా వచ్చి కనుక్కునే ఉండలేరమ్మా. కనీసం అదిగో వాళ్ళ మొహాలు చూడండి అమ్మ, పాపం వాడిపోయి మేమేం చేయాలని అంటున్నారు. అదేవిధంగా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ఎన్సీఆర్బి ర్యాంకింగ్ ప్రకారం మన రాష్ట్రంలోనే ఓన్లీ రైతులే ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు అన్నారు. దీనికి కారణం ఏమంటారు? ఇదే పరిస్థితులు ఏం లేదు. పంట గిట్టుబాటు ధర ఉండట్లేదమ్మా,
పండించేటప్పటికి ఇదిగో ఎట్లా ఎత్తుకుపోతున్నారమ్మా. మొన్నే చచ్చిపోయాడు, నిన్న కాక మొన్నే చచ్చిపోయాడమ్మా. చెబుతున్నా ఇకనే అదేనమ్మా, రేట్లు లేకపోవటం, చివరికి వస్తే కొట్టుకుపోటాలు ఉంటే, అతివృష్టి. ఇవాళ మాకు కృష్ణా జిల్లా కృష్ణాది వాటర్ లేదమ్మా అసలు. మాకు ఆ పట్టిసేమ వాటర్ 10 రోజులకు అట్లా అందిస్తా లేడు. ఆ పట్టిసేమ ఏమన్నా వదిలితే పోయి అయ్యి అమ్ముకున్నాడు మోటార్లో. 3 మోటార్లు ఆడిస్తే ఇప్పుడు దాకా వదిలాడు అట్లా. దాంతో ఎట్లా వడ్ల పండించుకునే తలకి పంట వచ్చేదానికి ఇదైంది. అదేవిధంగా చూసుకుంటే చివరికి గేదెల్లో కూడా స్కామ్ జరిగింది అంటున్నారు. 25,000 కోట్లు ఓన్లీ గేదెల నుంచి స్కామ్ జరిగింది అన్నారు. దాని మీద మీరు ఇచ్చా వీళ్ళు అసీలమ్మా, గేదెలు ఎవరికన్నా ఇచ్చారా, విన్నారా? ఎక్కడా వెళ్ళదమ్మా, కరెక్ట్గా జరిగింది అదేనమ్మా. దాంట్లో జరిగింది అంతే, 25,000 కోట్లు జరిగింది అంతే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉండటం కోసం, రైతులు 3వ పంటకు కూడా నీళ్లు రావటం కోసం చంద్రబాబు గారు ముందు చూపుతో పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాల కాల వ్యవధి పెట్టే పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాల్లో 72% పైగా కంప్లీట్ చేశారు. ఈ 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు లేట్ కంప్లీట్ అవుతుంది, రైతులకి నీళ్లు రావని చెప్పి ముందు చూపుతో పట్టుసీమ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. ఆ పట్టుసీమ ఎందుకు అప్పుడు దండగా అన్నారు, ఇప్పుడు కూడా ఈ సమయంలో పట్టుసీమ నుంచి కూడా నీళ్లు సరిగ్గా వదలని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం గురించి వైసీపీ సంబంధించినంత వరకు టర్మ్ కొద్దీ 2 మినిస్టర్లు పనిచేశారన్న, ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. ఈ పోలవరం గురించే పట్టించుకోవట్లేదు అసలు, దాని మీద మీరేమంటారు? నిజంగానమ్మా, నీళ్ల గురించి వ్యవసాయ గురించి తెలిసినోండి వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళమ్మ. వాళ్ళు ఏదో బ్రోకర్ గాళ్ళు, ప్యాకాట గాళ్ళను, డ్యాన్స్లు వేసే వాళ్ళని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిగాను ఇంకో శాఖ మంత్రిగా పెడితే ఏం చేస్తారమ్మా వాళ్ళు? వాళ్ళకి ఏం తెలుసమ్మా, ప్రాజెక్టులో ఎన్ని క్యూసెక్లు ఉన్నాయి, ఎంత నీరు వదలాలి అంటే తెలుసమ్మా అసలు వాళ్ళకి? అటు ఉంటాళ్ళు ఆ మంత్రులు. ఆ రోజా ఒకవైపు రైతులు కలుగు కౌలుదారులు పొలాలు మునిగి ఉంటే ఆమె డ్యాన్స్లు వేస్తుందండి, డ్యాన్స్లు వేస్తుంది. ఇంకేం చెప్పుకోవాలి ఏంటమ్మా? వాళ్ళు అసలు మంత్రులేనా? కనీసం ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కనీసం ఊరినే ఎట్లా ఒకట్లా వచ్చి చూసి వెళ్ళొచ్చా? పెళ్ళికి వెళ్తాడా? పెళ్ళిళ్ళు ఆయనకి కావాల్సిందే. అదేవిధంగా చూసుకుందాం, ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా కేంద్రం మెడలు వంచైనా సరే మనకి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. రెండోది వచ్చేసరికి మద్యపాన నిషేధం చేస్తే కానీ రెండోసారి ఓట్లు అడగటానికి రానున్నారు. ఇదే విధంగా చూసుకుంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చింది లేదు, మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఇదే మద్యం తాగడం వల్ల మన రాష్ట్రంలో 40,000 పైచీలుగా చనిపోయిన దాఖలాలు కనబడుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40,000 కోట్లు ఓన్లీ మద్యం వల్లే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారన్న. దీని మీద ఒకటమ్మ, వాడు పెట్టిన పథకాలు అయ్యి కరెక్ట్ లేవని ఒక్క పథకం అమ్మ నాకు నచ్చింది ఏంటంటే, ముసలోళ్ళకి ఇళ్ళకు వచ్చి లేపి డబ్బులు ఇవ్వటం అది ఒకటి బాగుంది. ఎందుకంటే లెగవలేని మంచం మీద ఉండేవాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి తెల్లారుదామని ఇస్తున్నాడమ్మ. అది ఒక్కటి పథకం తప్పితే మిగతా అట్టర్ ఫ్లాప్, అన్ని అట్టర్ ఫ్లాపేనమ్మా. బియ్యం కూడా ఎమ్మట ఇవ్వటంతో ఎమ్మటే అమ్ముకోవటమేనమ్మా.